సంప్రదాయం గా తయారవుతుంది ఇటువంటి చర్యలు మంచిది కాదు తప్పు అందరం రాజ్యాంగ ప్రజలు భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్న వ్యక్తులు మనందరం కూడా రాజ్యాంగ ప్రజలు ఉన్న వ్యక్తులు భగవంతుడు సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యత చేపట్టిన వ్యక్తులు మీకు మీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేదు ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కూడా ఎవరు బలిదల్లో వారుండి ఎవరికున్న బాధ్యతను వారు గుర్తెరిగి అధికారం ఒక్కటే కాదు బాధ్యత కూడా ముఖ్యం గౌరవ గౌరవ సంప్రదాయాన్ని ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడం మా అందరికి అవసరం బాధగా ఉన్న లేఖలో ఆ వాక్యాలు చూసుకుంటే బాధగా ఉంది ఇవాళ కడపలో ఆయన తలగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కుటుంబం మీద ఆయన అక్కసిని నిలబెచ్చుకుంటున్న ప్రతి చూస్తుంటే మీరు ఇల్లు నిన్న ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళారా లేదా రాజకీయాలు మాట్లాడడానికి వెళ్ళారా? వెళ్తే రండి, రాజీనామా చేసి బయటికి రండి. మాకు అభ్యంతరులే, ఎస్ ఈ ప్రభుత్వం వచ్చి గ్రామీణ ప్రాంతాలు అన్ని కూడా సామరస్యంగా ఉండాలని, గ్రామాలన్నీ కూడా వర్గ వైమర్శాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, ఒక సాంప్రదాయబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం పూర్తిగా వాడికి తోడ్పాటిస్తుందని నమ్ముతున్న వ్యక్తులుగా ఎవరైనా మాటలు చెప్పినా సరే, ఎవరైనా కుతంత్రాలు పండినా సరే, చంద్రబాబు నాయుడు కాదు వారిని మొత్తాసు పలుకుతుందా, మొత్తాసు పలుకుతుందా, ఇలాంటి వ్యక్తులు కాదు ఎవరు పెట్టిన ఎవరు చెప్పినా సరే, రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, గ్రామాలు వచ్చి ఓ సాంప్రదాయబద్ధంగా ఉండాలి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నడవాలి అంటే పూజ్య బాబుజీ కళ్ళు సార్థకం అవ్వాలంటే, గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలన్నీ ఏకగ్రామంగా ఎన్నిక జరగాలనేది మా తాలూకా ఏకమతం. మా పార్టీ ధ్యేయం, మా పార్టీ విధానం, మా పార్టీ ధ్యేయం, మా ప్రభుత్వ విధానం అది మరలా మరలా చెప్తున్నాం. నాకు చాలా బాధ అనిపించింది ఇవాళ ఎన్నికల కమిషన్ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా తీరు కడపలో తీరుని చూసిన తర్వాత ఎన్నికలకు సంబంధం లేని విషయాన్ని అక్కడ మాట్లాడుతూ వ్యక్తుల మీద వచ్చి ఎత్తి పొడుస్తూ ఇండైరెక్ట్గా ఆయనే మీద పడుకుంటున్నారు, ఆయనకి తిరుగుందనుకుంటున్నారు. తప్పు,
రాజ్యాంగంలో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తుల మీద వచ్చి ఆయన వచ్చి లేఖలు రాయడం అనేది చాలా కూడా చాలా తీవ్రంగా ఆవేదనతో ఇవాళ మాతో అందుకే ఇవాళ స్పీకర్ గారికి మా విద్యత ప్రత్యక్ష భంగం కలిగిందని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు తెలియజేద్దామని ఇద్దరు వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు సజావ జరగాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎన్నికల పర్యవేక్షిస్తున్న ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో గ్రామాల్లో చుచ్చులు పెట్టకండి. ఏమైనా మీకున్న ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, కానీ మీ తాలూకా భాషతో మీ తాలూకా భాషతో ద్వంద్వ అర్థాలతో వాతావరణం కలుషితం చేయొద్దని ఎత్తు చెప్తున్నాను. చట్టంలో పెట్టాం ఆంధ్రరాష్ట్ర చట్టంలో సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ కూడా పార్టీగతమైన ఎన్నికలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ ఎన్నికలు పార్టీ పార్టీ ఎన్నికలు. పార్టీ ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీని గురించి గుర్తులు కానీ జెండాలు కానీ ఇవి కానీ పట్టుకోకూడదు అని చెప్పి పెట్టాం. ఇది ఈరోజు చేసిన చట్టం కాదు. అటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇంకో పార్టీని వచ్చి దాని మీద అధ్యక్షుని లేదు చేసినప్పుడు ఆ విషయాన్ని దాని మీద పరిశీలించి ప్రెస్ కాన్ఫరెన్స్తో ఎస్ అది తప్పు ఎస్ కాదు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉందా లేదని అడుగుతున్నా. రాజ్యాంగంలో ఇవాళ చట్టపరంగా పార్టీ రేపు ఎన్నికలనుకున్నప్పుడు సార్ ఈ పార్టీ వచ్చి దాన్ని వచ్చి అబ్జెక్షన్ రేజ్ చేసింది నేను క్షుణ్ణంగా పరిశీలించాను. నా అభిప్రాయం ఇదిని చెప్పాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది అవి చెప్పట్లే. ఎవరు అడిగిన విషయాలు ఎవరు చేస్తున్న విషయాలు ఆయన ఆయన అందించుకుంటూ కొన్ని కొన్ని ఎన్నికల ఎన్నికల ప్రక్రియకి సంబంధమైన విషయాలు కొన్ని ఆయన మాట్లాడుతూ చాలా బాధాకరం. దాంతోపాటు సాక్షాత్తు గవర్నర్ గవర్నర్ నియమించ ఎవరి చేత నియమించిపోతారో వారికే తిట్టం చేస్తూ లెటర్ రాస్తున్నారు లేఖ రాస్తున్నారు. ఇది ఆఖరు. మరి మీకు నేను చెప్పను, నేను న్యాయం నేను కోర్టుకు వెళ్తాను అని ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అని లేఖలో రాస్తారు. దిస్ ఇస్ లాస్ ఏమైపోతుంది, ఏం సందేశాన్ని మనం రాబోయే తరానికి ఇద్దాం అనుకుంటున్నాం, ఏ రకంగా చట్టాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనుకుంటున్నాం. దీన్ని బట్టి మీ తాలూకా ద్వంద్వ వైఖరి మీ మీ ఒక్కర బుద్ధి లేకపోతే మీకున్న ఏదైతే వెస్టర్న్ డిస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. అది నా తాలూకా బాధ. మా వ్యక్తిగతంగా మా తాలూకా ప్రతిష్ట భంగం కలిగినప్పుడు మా ప్రెసిడెంట్ ఆఫీసర్ ఆయనే. సో కాబట్టి ఆయనకే ఈ రకంగా మా మీద నిధులు మోపి మాట్లాడడం అనేది ఇది సాంప్రదాయం కాదు. ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితులు చూడలేదు. మేమేమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలు ఎన్నుకోబడి సాక్షాత్తు రాజ్యాంగం ప్రమాణం చేసి ఇక్కడ వచ్చాం. దాన్ని గౌరవించే వ్యక్తులం. మా మీద ఇలాంటి అపోదలు వేయడం అనేది ఇది సంబంధించి కాదని చెప్పి మా అక్కల్ని మీరే కాపాడాలని చెప్పి నేను కోరాను.
నేను ఎక్కడ బెదిరిస్తున్నాను నాకు తెలియదు. సారీ, నేను ఇంకా ఇప్పుడే విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాను. ఎక్కడ బెదిరిస్తున్నాను, ఎవరిని బెదిరిస్తున్నాను, ఏ ఊర్లో బెదిరిస్తున్నాను అని చెప్తే అప్పుడు దానికి ఏమి ఉంటుంది? తల తోక లేకుండా మాట్లాడడానికి ఏం మాట్లాడతాం? ముత్తాలజ్జన గారు బాగుంతో మాట్లాడారు. ముత్తాలజ్జన గారు వచ్చి పరంలో వచ్చి నేను కొడతా అన్నారు, తిడతా అన్నారు, లేకపోతే నిన్ను అన్నారు. ఇంకా మా ఊరు వచ్చారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, లేకపోతే వారిని ఎవరో పంపించారు, వాళ్ళ తరఫున వచ్చి వాళ్ళ వ్యక్తి వచ్చి అని చొక్కా పుచ్చుకున్నాడు అంటే అది అది కాదు కదా. ఏమి ఇప్పుడు ఇందాక ఎన్నికల కమిషన్ గవర్నర్ గారికి లేఖ రాసినట్టుగా ఉంటుంది, ఆయన తల కూడా ఉందా? ఆయన వచ్చి ప్యాకేజీ వాళ్ళకి నేను నేను మీద దాంట్లో ప్రత్యేకమైన దృష్టి పెడతానని ఆయన అంటాడు. దృష్టి పెడతా అన్నప్పుడు మాట్లాడాలి. ఏమని ఎవరైనా సరే బాగుంటుంది కాదు, దృఢం చేసి కానీ దౌర్జన్యం చేసి కానీ లేకపోతే హింసాత్మకం చేస్తే నేను దాన్ని ఆయన నేను దాన్ని చూస్తాను, నాకు రిపోర్ట్ చేయాలి, అది వేరు. అయితే వాళ్ళకి వ్యతిరేకమైన అర్థం వచ్చేటట్టు మాట్లాడితే ప్రభుత్వ స్ఫూర్తి ఏమవుద్ది, విధానం ఏమవుద్ది? చట్టంలో లేదా అలాంటి యాంకరీ వాళ్ళు లేవు, కంపల్సరీ పోటీలు ఉండాలని నిర్దేశిస్తే అయితే కాన్స్టిట్యూషన్ అది కాదు కదా. ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన, అది అడుగుతుంది. పనిచేసింది ఆయన 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 ఉన్న హయాంలో చూసి సిబిఐ కేసు వచ్చింది. ఎన్నికలకి సంబంధం అండి, ఎన్నికలకి సంబంధమా? ఆయన ఎన్ని ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళాడా, అరికట్ చెప్పడానికి వెళ్ళాడా? మాకు ఒక ఇది కాదు కదండి. ఏదంటే మన పరిధిలో ఉన్న పరిధిలో మాట్లాడుకోవాలి, పరిధి దాటి మాట్లాడితే తిరగవద్దు. నాకోటి నీకోటి ఇంకోరికోటి చట్టం కాదు కదా, నీకోటి నాకోటి ఇంకోరికి రాజ్యాంగం కాదు, అందరికీ ఒకటే కదా. అందరికీ మోక్షలు ఉంటాయి, అందరికీ అందరూ అందరికీ చట్టాలు అందిస్తాయి, అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు అందరికీ ఒకటే, ఒకరికొకటి ఇంకోటి ఇంకోటి ఉండవు కదా. ఇది తప్పు కదా, నాకు నమ్మస్ ఒక జ్ఞాపకం వస్తుంది. ఒకసారి పాకిస్తాన్ గట్టిగా క్రికెట్ అయిందంట, పాకిస్తాన్ క్రికెట్ క్రికెట్ అవుతుంటే అంపైర్ అక్కడ అన్నాడు వచ్చి అవుట్ అవుట్ ఇప్పించేస్తాడంట. ఇంకో అవుట్ ఇచ్చేస్తుంటే అడిగాడు టీము వచ్చాం ఒక కొందండి ఏంటి అప్పుడు కెప్టెన్ వచ్చి మనకి సునీల్ గవాస్కర్ గవాస్కర్ అడిగారంట ఏంటి ఇన్ని అవుట్లో చూస్తున్నా ఏం చేస్తున్నారు అని అంటే ఇన్ని అవుట్లు వచ్చినా ఏమొచ్చినా మేమైతే 11 మందిని మా టీం అది 11 మంది వాళ్ళు అయినప్పుడు కూడా మేమే గెలుస్తాం పర్వాలేదు అని అంటే అబ్బాయి నిద్రతో కలిపి 13 పాకిస్తాన్కి ఇండియా టీం 11 అయినా మేమే గెలుస్తాం అలాగే ఇక్కడ వచ్చి ఏం లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ ఎంపైర్తో కలిసి ఎంతమంది కలిసి వచ్చినా మా 99% పైన మా ఎన్నికల్లో మా విజయం ఇది ప్రజలిస్తున్న విజయం, ప్రజలు కోరుకుంటున్న విజయం ఇది. ఎంతమంది దుర్శక్తులు కలిసినా సరే విజయాన్ని ఆపలేదు ముఖ్యనా.